డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు మధుపాడ నాగమణి ప్రజలకు పిలుపునిచ్చారు. పెందుర్తి నియోజకవర్గం దళిత నాయకుడు డుంబారు రామారావు ఆధ్వర్యంలో పెందుర్తి ఎంపీడీఓ ఆఫీస్ వద్దన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిపించారు. ముందుగా ఎంపీపీ నాగమణి దళిత నాయకులు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి భారతదేశ ప్రజలకు ఎంతో స్వేచ్ఛనిచ్చిందన్నారు. ఈ స్వేచ్ఛను అవకాశాన్ని ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మువ్వల వెంకటరమణ, కాకర నూకరాజు, ధోని అప్పారావు, నంబూరి నాయుడు, మరికొంతమంది దళిత నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీపీ నాగమణి చేతుల మీదుగా పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. నేను పెందుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు, మధుపాటి నాగమణి నా పేరు. అయితే ఈరోజు పెందుర్తి మండల కార్యాలయంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి మాతో పాటు ఇక్కడ అంబేద్కర్ సేవా సమితి అన్న రామారావు గారు, అలాగే ఇంకా చాలామంది పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి 67వ వర్ధంతి సందర్భంగా ఈ పెందుర్తి ఎంపీడీఓ ఆఫీస్ కోడేలు వద్ద మాకు ముఖ్య అతిథి అయిన పెందుర్తి ఎంపీపీ గారు వారి యొక్క సమస్యలో అంబేద్కర్ గారికి చిత్రం పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే మేడం గారు చెప్పినట్లు ఈరోజు ప్రపంచ మేధావి కాబట్టి ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా ఓటు పొందారు, రిజర్వేషన్లు పొందారు. ఈరోజు ఎంపీపీ దగ్గర నుండి ప్రధానమంత్రి వరకు ఆ ఓటు వల్ల అయ్యారనుకొని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని స్టేట్లలో కూడా అంబేద్కర్ యొక్క వర్ధంతులు జరుపుకుంటున్నారు. కాబట్టి అదేవిధంగా మాకు ముఖ్య అతిథి అయిన పెందుర్తి ఎంపీపీ గారు మాకు అన్ని విధాలుగా అండగా, తోడుగా, నేడుగా ఉంటూ దళితుల పట్ల ఏకపక్షంగా